అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు రేపు అందించనున్నారు సీఎం జగన్. తుల్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. మరింత సమాచారం వెంకటపాలెం నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న కార్యక్రమంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పూర్తి వివరాలేంటి? పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయని చెప్పవచ్చు. అమరావతి ప్రాంతంలో దాదాపు 51,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ నిరుపేదలకు, ఇటు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించిన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దానికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. అయితే కొంతమంది రైతుల ముసుగులో ఉన్న తెలుగుదేశం నేతలు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి పూర్తిగా దాన్ని అడ్డుకోవడం జరిగింది. అప్పట్లో అర్హులందరికీ ఒక ప్రభుత్వం ఒక పత్రం ఇచ్చింది, మీరంతా అర్హులు, కోర్టు కేసులు ఉండటం వల్ల పూర్తిగా ఇళ్ల పట్టాలు పంపిణీ ఇప్పుడు చేయలేకపోతున్నాము, ఖచ్చితంగా కోర్టు కేసులు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం మీ అందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుందని ఒక పత్రం అయితే ఇచ్చారు. ఇప్పుడు R5 జోన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అమరావతిలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలకు పంపిణీ చేయడానికి R5 జోన్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే దాదాపు 11 గ్రామాల్లో 25 లేఅవుట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పనులు అయితే దాదాపు పూర్తి అయిపోయినాయి. రేపు పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంది. పూర్తి స్థాయిలో గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఇప్పటికే లేఅవుట్లను పరిశీలించారు. ఇప్పుడు మనం సభా ప్రాంగణం దగ్గర ఉన్నాం. సభా ప్రాంగణానికి సంబంధించిన పనులు కూడా పరిశీలిస్తున్నారు. మనతో గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. సార్, దాదాపు అన్ని లేఅవుట్లు పూర్తి అయిపోయినాయి, ఎంతవరకు ఉన్నాయి సభ, రేపు సంబంధించి కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? యా, పేద ప్రజల సొంత ఇంటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి మనందరికీ తెలుసు. గుంటూరు జిల్లాలో దాదాపుగా 117,000 కుటుంబాలకి ఇప్పటికే ఇంటి స్థలాలు ఇచ్చాం. ఇల్లు కూడా మంజూరు చేసి వివిధ దశల్లో ఉన్నాయి. దాంతోపాటుగా 18,448 టిడ్కో ఇల్లు కూడా సో దాదాపుగా కంప్లీట్ అయ్యి మంజూరుకి చివరి దశకు వచ్చేసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని అట్లానే తుళ్ళూరు మండలాల్లోని కొన్ని గ్రామాలకు సంబంధించి మాత్రమే కొంతమంది వ్యక్తులు కోర్టులో కొన్ని రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం కారణంగా అప్పుడు పట్టాలు ఇవ్వలేకపోయాం. సో వాటి మీద ప్రత్యేకమైనటువంటి కసరత్తు చేసి న్యాయ వివాదాలన్నీ కూడా పరిష్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మాకు గుంటూరు జిల్లా కోసం 650 ఎకరాలు, అలానే ఎన్టీఆర్ జిల్లాకు 750 ఎకరాలుగా ఇంచుమించుగా మొత్తం 1402 ఎకరాలు మాకు ఇప్పుడు ఈ సిఆర్డిఏ ప్రాంతంలో అలాట్ చేయడం జరిగింది. ఈ 1402 ఎకరాలని మొత్తం 25 లేఅవుట్లుగా అభివృద్ధి చేసి కేవలం 15 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశాం. సో వీటిలో ఇప్పుడు గుంటూరు జిల్లాకు సంబంధించి 23,762 మంది బెనిఫిషరీసు, అట్లానే 27,000 పైగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన బెనిఫిషరీస్, మొత్తం కలిసి 50,000 పైన బెనిఫిషరీస్ అందరికీ కూడా పట్టాలు రెడీ చేశాం. మొట్టమొదటిగా మనం జంగిల్ క్లియరెన్స్లు, లెవెలింగ్లు ఇవన్నీ పూర్తి చేసి రోడ్ నిర్మాణాలు, అట్లానే ఎవరి ఇంటికి వారికి హద్దు రాళ్ళు కూడా నాటి వాటికి నంబరింగ్ కూడా వేసి చాలా పకడ్బందీగా ఏర్పాట్లన్నీ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని రేపు మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. లబ్ధిదారులకు ఆహ్వానం కూడా ఇప్పటికే సమాచారం అందించారా? అందరు లబ్ధిదారులకు కూడా ఇది చాలా అంటే ఒక పండుగ లాంటిది కాబట్టి లబ్ధిదారులందరికీ కూడా మన సచివాలయ సిబ్బంది ద్వారా అందరికీ ఇప్పటికే తెలియజేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆయన చేతుల మీదుగా పట్టాలు అందజేసే కార్యక్రమం కాబట్టి ఈ లబ్ధిదారులందరికీ కూడా వారు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యం కాబట్టి వారందరికీ కూడా మన సైడ్ నుంచి ఆహ్వానాన్ని పంపాం. సో అందరు కూడా ప్రజలు పెద్ద ఎత్తున రేపు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. లేఅవుట్లు అన్నీ పూర్తి అయిపోయినాయి సార్? లేఅవుట్లు మొత్తం గుంటూరు జిల్లాకు సంబంధించి 11 లేఅవుట్లు, అట్లానే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన 14 లేఅవుట్లు, మొత్తం కలిపి 25 లేఅవుట్లు, ఇవన్నీ కూడా 10 గ్రామాల్లో ఉన్నాయి. సో ముఖ్యంగా మనం తీసుకుంటే నిడమర్లో చాలా పెద్ద లేఅవుట్ వస్తుంది, దాదాపుగా 630 ఎకరాల పైన ఉన్నాయి 2 జిల్లాలకు సంబంధించి. తర్వాత అట్లానే నవలూరులో 1 లేఅవుటే 125 ఎకరాలలో ఉంటుంది, పెద్ద పెద్ద లేఅవుట్లు అట్లాగా. సో ఈ 10 గ్రామాలలో మొత్తం మన 1400 ఎకరాలలో ఈ 25 లేఅవుట్లుగా అభివృద్ధి చేశాం. 50,000 మందికి పైగా అక్కడ పట్టాలన్నీ రెడీ అయిపోయాయి.
సభా ప్రాంగణంలో కూడా అన్ని ఏర్పాట్లు అంటే ఇంతవరకు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఎప్పుడూ చేయలేదు సో ఇక్కడ ప్రతి లబ్ధిదారుడు కూడా కుటుంబ సభ్యులతో సహా పార్టిసిపేట్ చేసే అందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అందరికీ ఎవరికి ఈ వేసవి తీవ్రతను వీటిని దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి చాలా పెద్ద పెద్ద షేడ్ అన్ని కూడా మనం నీడ అంతా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం దీనికి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ వాళ్ళకి అల్పాహారాలు ఇవన్నీ కూడా ఇస్తున్నాం ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సంతోషంగా పాటు చేసే కార్యక్రమం కాబట్టి ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వచ్చే ప్రజలకి అందరు అధికారులు అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని గట్టిగా చేస్తున్నాం రేపటికి సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి దాంతోపాటుగా దాదాపు 25 లేఅవుట్లను డెవలప్ చేశారు కేవలం 15 రోజుల్లో 51,000 మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీకి సంబంధించి 25 లేఅవుట్లను డెవలప్ చేశారు ఆ లేఅవుట్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని పనులు పూర్తయినాయని కూడా కలెక్టర్ చెప్తూ ఉన్నారు ఓకే అశోక్